ఫోకస్ తెలుగు టీవీ ఛానల్ ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తుందండి. జీవితంలో నుండి మనిషి చేతిలో లేనిది ఏమిటండి, మనసు. కళ్ళెళ్ళేని గుర్రంలాగా అనేకమైనటువంటి ఊహలతో, అనేకమైనటువంటి భావాలతో, అనేకమైన ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుందండి. మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద హార్ట్. అదే సందర్భంలో కొన్ని కొన్ని సమయాల్లో మన మనసు కొన్ని అసాధారణమైన అనుభవాలకు కూడా గురవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాం, గతంలో ఆ ప్రదేశం మనం చూస్తుండం, కానీ గతంలో ఆ ప్రదేశాన్ని మనం చూసినట్లుగా, ఆ ప్రదేశంలో తిరుగాడినట్లుగా ఒక భావన మనసులోకి వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఒక ప్రదేశంలో స్నేహితులతోనో బంధువులతోనో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా, అరే ఈ విషయాలు గతంలో ఎప్పుడో నేను మా స్నేహితులతో లేకపోతే మా బంధువులతో మాట్లాడినట్లున్నానని ఒక భావన మనసులో నుంచి తన్నుకుంటూ వస్తుంది. ఏదైనా అలాగే ఏదైనా ఈ దేవాలయాలకు సంబంధించి, ప్రవచనాలకు సంబంధించి, యాత్రలకు సంబంధించి రకరకాల విషయాల్లో ఎప్పుడో ఈ విషయం లేకపోతే ఎప్పుడో ఈ తాలూకా సంఘటన జరిగినట్లుగా మన మనసులో నుంచి ఒక భావన వెలువలాగా బయటకు వస్తూ ఉంటుందండి. ఇది ప్రతి మనిషి జీవితంలో ఈ అన్ఎక్స్పీరియన్స్ ఇన్సిడెంట్ అనేవి సర్వసాధారణమైన స్థితి. దీన్నే డెజావు అంటారు. గతంలో జరగవు కానీ జరిగినట్లుగా ఒక భ్రమ మనసులో నుంచి బయటికి తన్నుకుంటూ వస్తుంది. దీని గల ప్రధానమైన కారణం ఏమిటి? ఇటువంటి అనుభవాలు మనిషికి ఎదురైనప్పుడు సహజంగా మనిషిలో ఒక రకమైనటువంటి భయాందోళనలు కూడా పొడసూపే అవకాశాలు ఉంటాయి. అమ్మో ఏమైనా అన్యాచురల్ పవర్స్ అంటే అతీంద్రియ శక్తులు నాలో ఏమైనా ప్రవేశించాయా, లేకపోతే పూర్వజన్మకు సంబంధించిన స్మృతులు ఏమైనా నాలో కలుగుతున్నాయా అనేటువంటి ఆందోళన చెందేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి. దీనికి ఒకే ఒక సమాధానం, ఇది ఒక ఎటువంటి మానసికమైనటువంటి వైకల్యం కానీ మానసికమైనటువంటి వేదన కాదు. సహజంగా మనిషి యొక్క ఆలోచనలు ఎంత వేగంతో పనిచేస్తూ ఉంటాయని అంటే మిల్లీ సెకండ్ పరిధిలోని ఎన్నెన్నో విషయాలు మనసులో ప్రవేశిస్తూ ఉంటాయి. మన మనసులో ప్రవేశించేటువంటి ప్రతి విషయం కూడా మనకు అవసరాలు లేని ఉంటాయి, దాంట్లో అవసరం ఉన్నవి కూడా ఉంటాయి. మనకు తెలిసి కానీ తెలియ కానీ అనేకమైనటువంటి విషయాల్ని మన మెదడు నిక్షిప్తపరుచుకుంటూ ఉంటుందండి. చాలా సందర్భాల్లో మనం ఎన్నెన్నో విషయాలను చూస్తూ ఉంటాం, ఎన్నెన్నో విషయాలను వింటూ ఉంటాం. ఇది మనకి సంబంధించింది కాదు అని అనుకున్నటువంటి సందర్భాల్లో కూడా ఆ విషయాలన్నీ మనసులో బలంగా నిక్షిప్తం అయి ఉంటాయి. అవి బయటకు వచ్చేటువంటి అవకాశాలు మనకి తెలియదు. అదే సందర్భంలో కొన్ని కొన్ని సంఘటనలు రిపీటెడ్గా కూడా మనసులో నిక్షిప్తం అవుతూ ఉంటాయి. అదే సందర్భాల్లోనండి న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క పని వేగం వల్ల కొన్ని కొన్ని మనకు తెలియకుండానే భావాలు మనసులో నాటుకుపోతూ ఉంటాయి. అవి కొన్ని కొన్ని సందర్భాల్లో మనసులో నుంచి బయటకు వస్తుంటాయి. ఎలా? గతంలో ఈ తాలూకా అనుభవం పొందినట్లుగా. ముఖ్యంగానండి 20-25 సంవత్సరాల యువతలో ఎక్కువగా ఇటువంటి అన్ఎక్స్పీరియన్స్ భావనలు పొడసూపుతూ ఉంటాయి. దీని గురించి మనం పెద్దగా గాబరా పడాల్సిన, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదండి. ఈ తాలూకా భావనల్ని మనం ఇందాకే మనం చెప్పుకున్నామండి డెజావు. దాదాపుగానండి 40 సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ తెలుగు రచయిత శ్రీ కొడవటి కుటుంబరావు గారు అసాధారణ అనుభవాలు అని ఒక పుస్తకం రాశాడు. ఆయన జీవితంలో ఆయనకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు పొందుపరుస్తూ ఇటువంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద రీసెర్చ్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని ఆనాడే ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. దీని తాలూకా రీసెర్చ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉందని, ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన ఎథాంటిక్ ఎవిడెన్సెస్ ఏమి కూడా
మనకి లేవు. రకరకాల భావనలు, రకరకాల ఆలోచనలతోనే ఈ విషయాన్ని విశదీకరించడం జరుగుతుంది తప్ప ఇతమిద్ధంగా ఈ డెజావుకి కారణం ఇదేని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, జరగాలి కూడా. ఎందుకని? మన మైండ్ యొక్క వేగం యొక్క పరిమితిని మనం అంచనా వేయలేం. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏ ఆలోచన మన మైండ్లోకి నిక్షిప్తం అవుతుంది అనేది కూడా మనం చెప్పలేమండి. మనం తెలుసుకున్న విషయాలు మాత్రమే మన మనసులో నిక్షిప్తం అయితేనని మనం అనుకుంటాం. మన కళ్ళతో చూసే అనేకమైనటువంటి సంఘటనలు, మనం చెవులతో వినేటువంటి అనేకమైన సంఘటనలు అన్ని సహజంగానే అవసరం ఉన్నా లేకపోయినా నిక్షిప్తం అవుతుంటాయి. బయటికి తెలిసే అవకాశం ఉంటుంది, ఏదో రూపంలో ఈ విధంగా బయటపడుతూ ఉంటాయి. ఈ అనుభవాలు ప్రతి వారికి సర్వసాధారణం. దీని గురించి కంగారు కానీ, భయం కానీ, బాధ కానీ పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు మన మనసులో ఒక విధమైనటువంటి హాయి కలిగించే అనుభూతులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఈ డెజావో అనేటువంటి ఒక అసాధారణ అనుభవం. అంటే దీని అర్థం చెప్పాలంటే ఆల్రెడీ సీన్, మనం చూడం కానీ చూసిన ఒక అనుభూతిని పొందేటువంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో చాలా సహజంగా జరుగుతుందండి. అది మనం చాలా సహజంగానే మనం తీసుకున్నామంటే మనసు ఎటువంటి భయాందోళనలకి గురి అయ్యేటువంటి అవకాశం ఏమీ ఉండదు. దీని గురించి విపరీతంగా ఆలోచిస్తూ కంగారు పడటం వల్ల అనేకమైనటువంటి ఇతరత్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా సహజంగా తీసుకుంటూ ఈ భావనలు ఎప్పుడైనా మనకి కలిగినటువంటి సందర్భాల్లో చాలా తేలిగ్గా దీని గురించి వదిలేయటం మినహా ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగేది ఏం లేదు. అదే సందర్భంలో దీనికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఏదన్నా ఉన్నప్పుడు మటుకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ డిజావ్ అనే దాని పట్ల ఒక సమగ్రమైనటువంటి విషయాన్ని మీకు అందజేయాలని, అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి భయాందోళన చెందకుండా మానసికంగా సమతుల్యతను సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందరికి తీసుకురావడం జరిగిందండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే సందర్భంలోనండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ అమృత్ తెలుగు టీవీ ఛానల్ని మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేటర్.